ధ్యానంలో మనం లోనికి అంటే కేంద్రం వైపు వెళతాము, హృదయంలోనికి చూస్తాం. ఇది సాధ్యపడేందుకు దివ్యజ్యోతిని ఊహించుకో అని చెబుతాం. అక్కడ జ్యోతి ఉండటం అనేది కేవలం సూచనప్రాయంగా మాత్రమే, ఎందుకంటే దానిమీదనే నా దృష్టిని కేంద్రీకృతం చెయ్యాలి. నా మనసును అంతరంగంలోనికి చూసే విధంగా దానికి శిక్షణనివ్వాలి. ఆ విధంగా అంతరంగంలోనికి చూసే విధంగా దానికి శిక్షణ ఇచ్చినప్పుడు అప్రయత్నంగానే ధ్యాన వస్తువును గురించి నేను అనంతంలోనికి చొచ్చుకుపోగలను. కారణం, కేంద్రంలో భౌతికమైన వస్తువు ఏదీ లేదు. కేంద్రం అనేది ఒక నిర్ణీత స్థలమూ కాదు, అది వస్తువు కాదు. కాలమాన ప్రమాణాలతో దానిని గుర్తించలేము. మరి దానిని గురించి ఎలా అన్వేషించాలి, ఎలా ప్రయత్నించాలి? మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇవన్నీ సులువుగా జరిగిపోతాయి.